సన్ రైజ్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఈ కార్యక్రమానికి సంబంధించిన అన్ని వివరాలు, అంటే వీడియోస్ ఎప్పుడు అప్లోడ్ చేస్తామో, ఎప్పుడు పబ్లిష్ చేస్తాం లాంటి అన్ని వివరాలకు మా ఫేస్బుక్ గ్రూప్ను కానీ లేదంటే మా టెలిగ్రామ్ గ్రూప్లో కానీ జాయిన్ అవ్వగలరు. వాటికి సంబంధించిన లింక్స్ అనేవి కింద వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. వేసవి కాలంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా చాలామంది వడదెబ్బకు గురవుతూ ఉంటారు. మన శరీరంలో ఉష్ణోగ్రతని నియంత్రించే శక్తిని కోల్పోయినప్పుడు వడదెబ్బ సంభవిస్తుంది. బయట ఎప్పుడైతే 40 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ దాటుతుందో మనం ఇమ్మీడియట్గా జాగ్రత్తలు తీసుకోవాలి. మన శరీరం ఎండలోకి వెళ్ళినప్పుడు ఎండ యొక్క వేడి కిరణాలు డైరెక్ట్గా మన చర్మం మీద పడుతుంది అన్నమాట. పడినప్పుడు ఇమ్మీడియట్గా ఆ వేడిని చల్లార్చడానికి మన ఒంట్లో ఉన్న నీరు ఆవిరై చెమటను పుట్టించి మన ఒంట్లో ఉన్న వేడిని తగ్గిస్తుంది. అదే కనుక మన ఒంట్లో సరైన నీరు లేకపోతే, ఫ్లూయిడ్ లెవెల్స్ కరెక్ట్గా మెయింటైన్ అవ్వకపోతే వడదెబ్బ సంభవించి ప్రాణాపాయ స్థితి కూడా సంభవించే అవకాశాలు ఉన్నాయన్నమాట. వడదెబ్బ అనేది ఒక మెడికల్ ఎమర్జెన్సీ. దాన్ని ఇమీడియట్గా సరైన టైంలో క్రమ పద్ధతిలో కనుక వైద్యం చేయించుకోకపోతే ప్రాణాపాయ స్థితి సంభవిస్తుంది. అందుకని ఎవరూ కూడా నిర్లక్ష్యం చేయకూడదు వడదెబ్బని. అసలు ఎక్కువగా వడదెబ్బకి గురయ్యే కోవకు చెందిన ప్రజలు ఎవరు అంటే గర్భిణీ స్త్రీలు, అలాగే పిల్లలు, వృద్ధులు, ఊబకాయంతో బాధపడేవాళ్ళు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవాళ్ళు, వేరే ఇతర అనారోగ్యాలతో బాధపడుతూ ఉన్నవాళ్ళు, నెక్స్ట్ అలాగే మద్యం ఎక్కువగా తాగేవాళ్ళు. ఈ ఆల్కహాలిక్స్లో ఏం జరుగుతుందంటే ఆల్కహాల్ ఎక్కువగా తాగటం వల్ల ఎండాకాలంలో ఎక్కువ మూత్ర విసర్జన చేయడం జరుగుతుంది. ఆ మూత్ర విసర్జన వల్ల డీహైడ్రేట్ అయిపోతూ ఉంటారన్నమాట. ఈ డీహైడ్రేషన్ వల్ల తొందరగా వాళ్ళకు వడదెబ్బ సంభవిస్తుందన్నమాట. అలాగే ఈ మంచినీరు ఎవరైతే తక్కువగా తాగుతారో, ఎక్కువగా ఎండలో ఎవరైతే పనిచేస్తూ ఉంటారో, ఎండకు ఎవరైతే ఎక్స్పోజ్ అవుతారో, అలాగే ఎక్సర్సైజ్, కొంతమంది ఎండాకాలంలో ఎక్కువగా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ పిల్లల్ని స్పోర్ట్స్కి ఆటకి ఆడటానికి పంపిస్తూ ఉంటారన్నమాట. అది మనం గమనించుకుంటూ ఉండాలి. పిల్లలు ఎక్కువగా బయట ఎండలో ఆడి పొద్దునపూట కానీ సాయంకాలం 3-4 గంటల కానించి షటిల్ అని కానీ వాలీబాల్ అని కానీ బయట ఆడుతూ ఉంటారు. ఇట్లాంటి కోవకు చెందిన పిల్లలు కూడా తెలియకుండానే వడదెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో అందుకని పిల్లలకు కూడా ఫ్లూయిడ్ లెవెల్స్ ఎక్కువగా ఉండేటట్టుగా కాస్త రెగ్యులర్గా ఇస్తూ ఉండాలన్నమాట. లక్షణాలు ఎలా ఉంటాయి అసలు వడదెబ్బకు గురైన వాళ్ళలో అంటే, హై టెంపరేచర్ లైక్ 102 డిగ్రీస్ పైన, ఒక్కొక్కసారి 103, 104, 105 పైన కూడా వస్తుంది. తలనొప్పి ఎక్కువగా రావటం, మజిల్ క్రాంప్స్ ఉండటం, వామిటింగ్స్ అవ్వటం, మోషన్స్ అవ్వటం, విపరీతమైన నీరసం, వికారం, చెమట ఎక్కువగా పోయటం, ఒక్కొక్కసారి చర్మం బాగా పొడిబారిపోతుంది. అంటే ఒంట్లో ఉన్న ఫ్లూయిడ్స్ అయిపోయినప్పుడు, ఇక వడదెబ్బ సంభవించినప్పుడు చెమట పుట్టడం ఆగిపోతుంది అన్నమాట. ఆగిపోయినప్పుడు చర్మం అంతా పొడిబారిపోయి ఉంటుందన్నమాట. ఒక్కొక్కసారి ఆయాసం రావటం, కింద పడిపోవటం, స్పృహ కోల్పోవటం, ఫిట్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. నిదానంగా మనిషి కన్ఫ్యూజన్ స్టేట్లోకి వెళ్ళిపోయి కోమా పరిస్థితి సంభవిస్తుంది. అలాంటిది సంభవించినప్పుడు చాలా డేంజర్ అన్నమాట. మనం ఇమీడియట్గా అటెన్షన్ పే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ వడదెబ్బ తగిలినప్పుడు ఇమీడియట్ కేర్ తీసుకోకపోతే మన ఒంట్లో ఉన్న ఇంపార్టెంట్ ఆర్గాన్స్కి ఎక్స్టెన్సివ్ డ్యామేజ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. లైక్ కిడ్నీ కానివ్వండి, బ్రెయిన్ కానివ్వండి, లివర్ కానివ్వండి, ఇలాంటికి వాటికి డ్యామేజ్ జరిగినప్పుడు వాటిని ఇమీడియట్గా మనం కేర్ తీసుకోకపోతే ప్రాణాపాయ స్థితి సంభవించే అవకాశం ఉంటుంది. అలాగే వడదెబ్బ అప్పుడు కూడా మన ఒంట్లో ఉన్న వేడి ఎక్కువగా పెరిగిపోవటం వల్ల హార్ట్ కూడా బాగా స్ట్రగుల్ అవుతూ ఉంటుంది. నాడీ వ్యవస్థ దెబ్బతినే అవకాశాలు ఉంటాయన్నమాట. సో అందుకని ఇలాంటి లక్షణాలు ఉండే అవకాశాలు ఉంటాయి వడదెబ్బ తగిలినప్పుడు. చికిత్స ఏంటి? ఫస్ట్ ఎయిడ్. అసలు మనం వడదెబ్బకు గురైనప్పుడు, వడదెబ్బకు గురైన వారిని ఇమీడియట్గా ఎండలో నుంచి సేఫ్ ప్లేస్లోకి తీసుకురావాలి. సేఫ్ ప్లేస్ అంటే చల్లటి ప్రదేశంలోకి, లైక్ అట్లీస్ట్ ఏసీ కానీ ఫ్యాన్ కానీ ఉన్న ప్లేస్లోకి తీసుకొచ్చి డైరెక్ట్గా ఎండ యొక్క వేడి కిరణాలు మన ఒంటి మీద పడకుండా చూసుకునే ప్లేస్కి తీసుకొచ్చి పడుకోబెట్టాలి. మన శరీరాన్ని చల్లపరచడానికి నీటితో ఒళ్ళంతా శుభ్రంగా తుడిసేసేయాలి. ఒక గుడ్డని ఫుల్గా తడిపేసేసి గుడ్డ మీద పడుకోబెట్టి ఉంచితే కనుక మన చర్మం తొందరగా చల్లబడే అవకాశాలు ఉంటాయి. ప్రతి 15 నిమిషాలకు ఒకసారి ఒళ్ళంతా పైనుంచి కింద వరకు తుడుస్తూ ఉండాలి. అలాగే ఐస్ ప్యాక్స్ ఏమైనా తీసుకొని చంక కింద, అలాగే గ్రాయిన్స్లో పెట్టి మన ఒంటిని చల్లపరచడానికి చూస్తూ ఉండాలి. తాగగలిగితే కనుక, మనిషి కాన్షియస్ స్టేట్లో ఉంటే కనుక, మాట్లాడుతూ ఉంటే ఓఆర్ఎస్ లిక్విడ్ లాంటిది ఇచ్చి, లేకపోతే ఓఆర్ఎస్ కూడా ఇంట్లో లేకపోతే కొంచెం ఉప్పు కొంచెం వాటర్లో కలిపేసి ఇమీడియట్గా తాగిస్తే అది కూడా దోహదపడుతుంది అన్నమాట. చాలామంది వడదెబ్బను కూడా జ్వరమే కదా అని చెప్పి ఒక పారాసెటమాల్ ట్యాబ్లెట్ వేసుకొని ట్రై చేద్దామని చూస్తూ ఉంటారు. అది చాలా ప్రమాదకరం.
నార్మల్గా వచ్చిన ఏ వైరల్ ఫీవర్ కానీ ఏ ఫీవర్ అయినా సరే ఒకటి పారాసెటమాల్ ట్యాబ్లెట్ ఒకటి 650 ఎం చేసుకుంటే ఇమీడియట్గా తగ్గుతుంది. కానీ వడదెబ్బ వల్ల వచ్చిన ఫీవర్కి ఇమీడియట్గా మీరు హాస్పిటల్కి వెళ్ళి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఆ ఫ్లూయిడ్ లాస్ ఏదైతే ఉందో అది తగ్గించుకోవడానికి, ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్ ఇంబ్యాలెన్స్ జరగకుండా చూసుకోవడానికి ఐవీ ఫ్లూయిడ్స్ పెట్టించుకోవాలి. సో అందుకని వడదెబ్బకు గురైన వాళ్ళు ఇంట్లో పారాసెటమాల్ ట్యాబ్లెట్ వేసుకొని తగ్గుతుందిలే అని ట్రై చేస్తూ టైంని వృధా చేయకూడదు అనమాట. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారిని సంప్రదించి తగిన వైద్యం చేయించుకోవడం చాలా ముఖ్యం. ఎస్పెషల్లీ ఐవీ ఫ్లూయిడ్స్ పెట్టుకుంటాం కానీ నెససరీ అవసరమైతే ఆక్సిజన్ పెట్టుకుంటాం, ఆయాసం రాకుండా ఉండడానికి నాడీ వ్యవస్థ దెబ్బతింటే కనుక దానికి సంబంధించిన ఇంజెక్షన్లు చేయించుకుంటాం, అలాంటివి చేయడం చాలా ఇంపార్టెంట్. దీన్ని చికిత్స ఫస్ట్ ఎయిడ్ చేయడం అంటారు అనమాట ఈ వడదెబ్బ తగిలినప్పుడు. నెక్స్ట్ అలాగే ప్రివెన్షన్ ఏంటి? అసలు ప్రివెన్షన్ అంటే వడదెబ్బకు తగలకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే కనుక మెయిన్గా మనం ఎండలోకి వెళ్ళకుండా ఉంటాం. ఎస్పెషల్లీ పొద్దున్నే 10 నుంచి సాయంకాలం 5-6 వరకు ఎక్కువగా ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ టైంలో మనం బయటికి వెళ్ళకూడదు. అవసరమయ్యి వెళ్ళాల్సి వస్తే కనుక కంపల్సరీగా ముందు సన్ గ్లాసెస్ పెట్టుకోవాలి కంటికి, అలాగే వైట్ బ్రిమ్డ్ హ్యాట్ ఒకటి పెట్టుకోవాలి. హ్యాట్ ఒకటి పెట్టుకుని డైరెక్ట్గా సన్లైట్ మన మీద పడకుండా చూసుకోవాలి. అలాగే లేత దుస్తులు వేసుకోవాలి. తెల్లని లేత కాటన్ దుస్తులు లూజ్గా ఉండే వదులుగా ఉండే వేసుకొని వెళ్తే మంచిదన్నమాట. అలాగే ఎక్కువగా నీరు తాగుతూ ఉండాలన్నమాట. మనకు దాహం వేసినా అయిపోయినా సరే ఎవ్రీ 2 ఒకసారి 1-2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తాగితే మంచిది. అదే ఎండలో పనిచేసే వాళ్ళు అయితే డైరెక్ట్ ఎండలో ఎవ్రీ 20 ఒకసారి కంపల్సరీగా వాటర్ తాగాలి. వాటర్ తాగటమే కాకుండా కొంత సమయం పాటు విరామం తీసుకొని ఎండ నుంచి విముక్తి పొంది నీడలోకి వెళ్ళి కాసేపు కూర్చొని మళ్ళీ వచ్చి పనిచేసుకుంటే మనకు మంచిదన్నమాట. కంటిన్యూగా అదే ఎండలో పనిచేస్తూ ఉంటే సరే మీరు ఎంత ఓఆర్ఎస్ కానీ వాటర్ కానీ తాగినా వడదెబ్బకు గురయ్యే అవకాశాలు ఉంటాయి. సో అందుకని డైరెక్ట్గా ఎండలో పనిచేసే వాళ్ళు ఇంకా జాగ్రత్త వహించాలన్నమాట. అలాగే ఓఆర్ఎస్ ఎప్పటికప్పుడు తాగుతూ ఉండాలి. ఓఆర్ఎస్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఓఆర్ఎస్ తాగితే ఇమీడియట్గా వడదెబ్బకు గురైన వాళ్ళు ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ రాకుండా ఉంటారు. అందుకే మా హాస్పిటల్లో కూడా 1-2 పాటు ఎండాకాలం స్టార్ట్ అయిన కాడ నుంచి ఏప్రిల్ మే నెలల్లో కంటిన్యూస్గా ఓఆర్ఎస్ చలివేంద్రం స్టార్ట్ చేసి ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఒక 200 ml ఆఫ్ వాటర్లో కలిపేసి ఇమీడియట్గా ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల ఫ్లూయిడ్ ఇంబ్యాలెన్స్ అనేది రాకుండా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ అలాగే కాయగూరలు, కోకోనట్ వాటరు, మజ్జిగ, ఫ్లూయిడ్స్, జ్యూస్లు ఎక్కువ తాగుతూ ఉండాలి. ఆల్కహాల్ అనేది ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు. ఆల్కహాల్ తీసుకుంటే డిహైడ్రేషన్కి గురయ్యి వడదెబ్బ ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే కెఫిన్, కాఫీలు టీలు టీలు కూడా ఎక్కువగా తాగుతుంటారు. కాఫీ ఎక్కువగా తాగటం వల్ల కూడా వడదెబ్బ పెరిగే అవకాశం ఉందంట. ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే వడదెబ్బ బారిన పడకుండా ఉంటాం మనం.